విశాఖ స్టీల్ ప్లాంట్ ను వంద శాతం ప్రైవేటు అప్పగించాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది స్టీల్ ప్లాంట్ అమ్మకానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది ప్రైవేటీకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు న్యాయ సలహాదారులను నియమించుకోవటంతో పాటు ప్రైవేటీకరణ కోసం బిడ్స్ ను ఆహ్వానించే ప్రక్రియను ప్రారంభించింది దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ప్రకటన విడుదల చేసింది మరోవైపు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి దానికి సంబంధించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ చెప్పండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం బిడ్లను కూడా ఆహ్వానించింది దీనిపై కార్మిక సంఘాలు ఏమంటున్నాయి జార్జ్ స్టీల్ ప్లాంట్ వద్ద మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత నూట యాభై రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నప్పటికీ కేంద్రం ముందుకు సాగడం మీద కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీనికి సంబంధించి అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు ఉన్నారు వారిని తెలుసుకుందాం దీపం కమిటీ ద్వారా ఇప్పుడు అడ్వైజర్ అలాగే లావాదేవీలు గత ఆరు మాసాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కార్మిక వర్గం రాష్ట్ర ప్రజలు ఉద్యమాలు ఉన్నాం దీనికి బీజేపీ మన అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చి ఉన్నాయి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఉత్తరాలు రాశారు ముఖ్యమంత్రి గారు నేరుగా వారితో మాట్లాడడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ పెడచవిని పెట్టి నిన్న ఒక లీగల్ అడ్వైజర్ని అలాగే ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని నియమిస్తూ టెండర్స్ పిలవడం అనేది జరిగింది అయా మేము కోరుతా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక భారీ కర్మాగారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ని మీరు అమ్మాలని చెప్పి అనుకుంటే సాధ్యం కాదు ఎందుకంటే పాడలతో వచ్చిన కర్మాగారాన్ని పాడలతో నిలబెట్టుకున్నాం రెండు వేలలో బిఎఫ్ఆర్ వ్యతిరేకంగా పోరాడం రెండు వేల పన్నెండులో ఐపీఓ వ్యతిరేకంగా పోరాడం రెండు వేల పద్దెనిమిదిలో పోస్కో వ్యతిరేకంగా పోరాడం రెండు వేల ఇరవై ఒకటిలో ఈరోజు నువ్వు అమ్మదారా స్ట్రాటజీ చేసే వ్యతిరేకంగా పోరాటం జరుగుతూ ఉంది అయితే మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఆ ఒత్తిడి ద్వారా కేంద్రం పోవాలి దాని తగ్గ పోటలు మేము నిర్వహిస్తాం ఒకవేళ అప్పటికి పెడతాన్ని పెడితే కనుక ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కేంద్రం తేల్చుకోవడం కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి దానికి మధ్యలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టామని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తల్లి లాంటి కర్మాగారాన్ని అమ్మితే ఊరుకునే సమస్య లేదని చెప్పేసి చర్చ చేస్తాము ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక మీరు ఎక్కువగా అంటే ఇటు కేంద్ర దగ్గరికి వెళ్ళారు తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పారు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది అయినప్పటికీ కూడా కేంద్రం ముందుగా వ్యవహరిస్తుంది కదా భవిష్యత్తులో ఎలాంటి విశాఖ నగర పాలక సంస్థ మొట్టమొదటిసారిగా తీర్మానం చేసింది తొంభై ఎనిమిది కార్పొరేట్లు తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించారు రాష్ట్ర శాసనసభలో ఏకన్ ముఖంతో సింగిల్ వాక్య తీర్మానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసి కేంద్రాన్ని పంపించారు వీటిని కాదని రాష్ట్ర ప్రజల పోరాటం కాదని రాష్ట్ర ప్రజల తాలూకా అభ్యుద్ధిని కాదని చెప్పేసి నువ్వు అమ్ముతానంటే ఇది గుజరాత్ కాదు ఆంధ్రప్రదేశ్ ఈ గడ్డ మీద పరుషులు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీకు వస్తాడు మేస్తానం మెలేస్తాడు మేము అంత చూస్తామని చెప్పేసి చర్చ చేస్తా ఉన్నాం ఎలాంటి పోరాటాలు భవిష్యత్తులో చేసే అవకాశం ఉంది సార్ ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటాలకు ఏం కొత్త కాదు ఇది ఎందుకంటే గతంలో కూడా బిఎఫ్ఆర్ నుంచి మేము కాపాడుకోగలిగాం పోస్కో వస్తుందంటే ఆ రోజు మేము అందరం కూడా దాని వెంట వెంటనే కలిగాం అలాగే ఈ పోరాటం కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వారు కూడా ఖచ్చితంగా ఈ ఒక్క ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ద్వారా మేము ఉద్యమం నడుపుతున్నాం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే శాసనసభలో వారు తీర్మానం చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్ సమావేశాలు రేపు పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై రెండు వైసీపీ ఎంపీ ఎంపీలు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు ఉన్నారు అలాగే సభలు ఉన్నారు పార్లమెంట్ లో కూడా ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వెనక తీసుకుంటుంది ఇలాగ మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం ఖచ్చితంగా ఎవరైనా సరే బయట వాళ్ళు ఈ కంపెనీలో అడుగు చేస్తే ఎట్టు పరిస్థితులు ఎంత తగ్గడతా అని చెప్పి కూడా మేము పరిరక్షణ పోరాట కమిటీ తరఫున తెలియజేస్తాం సార్ మీరేం చెప్తారు ఇప్పటికే కేంద్రం ముందుకు సాగుపోతూ ఉంది ఈ ప్రక్రియను మరింత వేగం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ లీగల్ అడ్వైజర్ కానీ ట్రాన్సాక్షన్ అడ్వైజర్ బిడ్స్ అనేటువంటివి భేషత్గా నరేంద్ర మోడీ సర్కారు ఉపసంహరించుకోవాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మొత్తం వేలాది మంది కార్మికులు ఆ బిడ్లు ఉపసంహరించుకోవాలని స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు అలాగే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వాలి ఇప్పటికే మేము తీర్మానం చేశాం రాష్ట్ర అసెంబ్లీలో మీకు తెలియజేశాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని కానీ మీరు ముందుకెళ్తూ ఉన్నారు మీ అడ్వైజరీ కమిటీలను కూడా ఉపసంహరించుకోకపోతే ఆ కమిటీలు ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీదకి మేము ఎలా చేయము అనేటటువంటి అల్టిమేటము వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి ఇవ్వాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే అన్ని రాజకీయ పక్షాలను కూడా వెంటనే సమావేశపరిచి ఈ బిడ్ల మీద వెంటనే రద్దు చేయాలనేటువంటి డిమాండ్ చేయడంతో పాటు కేంద్ర సర్కార్కి దగ్గరికి తీసుకువెళ్ళి ఆ విధంగా నిరసన వ్యక్తం చేయాలనేటువంటి చెప్తున్నాం అలాగే వర్షాకాల సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ఉన్నాయి వాటిలో మొత్తం ఎంపీలు మొత్తం కూడా రాజ్యసభ లోక్సభను పూర్తిగా చేయాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే వైఖరి కొనసాగితే ఏ ఒక్క ఢిల్లీ నుంచి ఏ ప్రతినిధిని కూడా విశాఖపట్నం గడ్డ మీదకి రానేము తరిమి తరిమి కొడతామనేటువంటిది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తెలియజేస్తాము అప్పటికి ప్రభుత్వం ముందుకెళ్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ వాళ్ళని వీధుల్లో కూడా తిరగనీయకుండా వెనక్కి కొడతామనేటువంటిది కూడా మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం మనం ఒకసారి చూసుకోవచ్చు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ఎంప్లాయీస్ అందరినీ కూడా ఇక్కడ నిలిపిదల చేసి ఆందోళన చేస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే ఒక్కొక్క ఎంప్లాయీస్ అంతా కూడా వెళుతూ ఉన్న పరిస్థితిని అయితే మనం స్పష్టంగా చూడవచ్చు మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని కూడా ఈ ఎంప్లాయీస్ అంతా కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కట్టుబడి ఉన్నారు కేంద్రం కేంద్రం మాత్రం మొండి వైఖరితో ముందుకు వెళుతుంది ఇదే విధానం కనుక కొనసాగినట్లయితే కనుక ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కేంద్రం తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్న కార్మిక సంఘ నేతలు చెప్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోయేమని వారు చెప్తూ ఉన్న పరిస్థితి నెలకొని ఉంది ప్రారంభించింది స్టీల్ ప్లాంట్ అమ్మకానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది ప్రైవేటీకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు న్యాయ సలహాదారులు నియమించుకోవడంతో పాటు ప్రైవేటీకరణ కోసం బిడ్స్ను ఆహ్వానించే ప్రక్రియను ప్రారంభించింది దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ప్రకటన విడుదల చేసింది మరోవైపు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి అక్కడి నుంచి తాజా సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి జార్జ్ లైవ్ లో జార్జ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తిగా రంగం సిద్ధమైపోయింది అసలు నెక్స్ట్ ఏమేం చేయబోతున్న ఒక ప్రకటన కూడా తాజాగా కేంద్రం రిలీజ్ చేస్తున్నట్టుగా చేసినట్టుగా సమాచారం వస్తుంది అక్కడ కార్మిక సంఘాలు ఏం చెప్తున్నాయి పూర్తి వివరాలు ఇవ్వండి స్టీల్ ప్లాంట్ వద్ద మరొకసారి ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి గత నూట యాభై రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు అనేవి ఉధృతం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కేంద్రం ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా తన చర్యలను ముమ్మరం చేసింది ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక గత నెల ఇరవై రెండవ తేదీన ఢిల్లీలో నలభై ఐదు మందితో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కొంతమందితో సుదీర్ఘమైన భేటీ అనేది ఏర్పాటు అయింది దీపం కమిటీ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది దీంట్లో పలు కీలక నిర్ణయాలు అనే తీసుకున్నారు ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్తో పాటు మరికొన్ని సంబంధించిన సంస్థలను వంద శాతం అమ్మేందుకు ఈ లేఖల సమస్య రాకోకుండా ఉండేందుకు లేగల్ అడ్వైజర్తో పాటు ఈ లావాదేవీకి సంబంధించిన సలహాదారులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భావించింది ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఈ దీపం కమిటీకి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి ఏదైనా న్యాయపరమైన సలహాదారులు అలాగే ఈ లేఖలకు సంబంధించిన సలహాదారులు వీళ్ళిద్దరికి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే అర్హతను కూడా ప్రకటించింది వీరిద్దరూ నియామకానికి సంబంధించి ఇరవై ఎనిమిదో తేదీలోగా బిడ్లు జారీ ఆన్లైన్లో ఏదైతే దీపం సంబంధించిన వెబ్సైట్లో ఆన్లైన్లో పూర్తి చేసి పంపాలని ఇరవై తొమ్మిదో తేదీన ఈ బిడ్లు తెరుస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది ఏదైతే ఈ ప్రక్రియ జరిగిన వెంటనే ఈ ప్రైవేటీకరణకు సంబంధించి ఒక్కొక్కటిగా ప్రక్రియ అంతా మొదలవుతుంది ఎందుకంటే వీళ్ళు ఈ కమిటీ కనుక నియమించినట్లయితే అంటే వీరిద్దరిని నియమించినట్లయితే న్యాయ సలహాదారును అలాగే లావాదేవీలకు సంబంధించిన సలహాదారులను ఇద్దరు కనుక నియమించినట్లయితే కనుక అక్కడ నుంచి ప్రక్రియ అనేది ఒక్కొక్కటిగా మొదలవుతున్న నేపథ్యంలో ఇటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో కూడా ఆందోళన అనేది మొదలైంది వీరు కేవలం అంటే ఇద్దరు కూడా చాలా కీలక పాత్ర అనేది పోషిస్తారు న్యాయపరమైన చిక్కులు రాకోకుండా అంటే భవిష్యత్తులో దీన్ని ప్రైవేటీకరణ చేసేందుకు న్యాయపరమైన చిక్కులు రాకోకుండా న్యాయ సలహాదారులు అన్ని సలహాలు సూచనలు అనేవి అందిస్తూ ఉంటారు అలాగే ఈ అకౌంటబిలిటీకి సంబంధించి లావాదేవీకి సంబంధించి లావాదేవీకి సంబంధించిన సలహాదారులు వీరంతా కూడా కూడా కీలక సమాచారాన్ని సేకరించి కేంద్రానికి అందజేసే అవకాశం కూడా ఉంది ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇటు ఉత్పత్తి కూడా బాగా అంటే కార్మికులంతా కూడా ఏకతాటి మీదకు వచ్చి ఉత్పత్తిని కూడా బాగా పెంచడం జరిగింది దాదాపుగా ఈ వార్షిక ఏడాదిలోనే దాదాపుగా ఐదు వేల కోట్లకు పైగా టర్న్ ఓవర్ను సాధించారు అదే గత ఏడాది చూసుకున్నట్లయితే రెండు వేల కోట్లకు పైగానే మాత్రమే ఉంది అంటే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉందని సాటి చెప్పేందుకు ఒకవైపు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున చే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ మాత్రం ఇది నష్టాల్లో ఉందని సాకు చూపుతూ కేంద్రం మాత్రం ముందుకు సాగిపోతుంది ఈ నేపథ్యంలోనే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు ఇప్పటికే స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కేంద్రం వెనక తగ్గాలి వెనక తగ్గేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది నూట యాభై రోజులుగా మేము సుదీర్ఘంగా నిరాహార దీక్షలు చేస్తున్నాము అక్కడే టెంట్ వేసుకుని దీక్షలు చేపడుతున్నప్పటికీ కేంద్రం ఇలాంటి వైఖరి వ్యవహరించడం చాలా దారుణం అంటూ కూడా స్టీల్ ప్లాంట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మెయిన్ గేట్ వద్ద ఎంప్లాయీస్ని ఎవరిని వెళ్ళలేకోకుండా ఆ గేటు వద్దే స్తంభింపజేసి ఆందోళన అనేది మరింత ఉధృతం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ